పేతురు గారు చెప్పినటువంటి ఆ మాటలు విన్నటువంటి కొర్నేలి ఏమండి వారి యొక్క ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందారు. ప్రేమందే పిల్లరా, చూసారా కొర్నేలికి ముందు బాప్తిసం ఉందా? లేదు. కానీ భక్తి ఉంది, ధర్మకార్యాలు ఉన్నవి, ప్రార్థన చేస్తున్నాడు. భక్తి ఉంది, ధర్మకార్యాలు, ప్రార్థన చేస్తున్నాడు. అది దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళిపోయినవి. కానీ అవసరమైంది ఏంటి? బాప్తిస్మం. బాప్తిస్మం అనేది చాలా అవసరం. యేసుక్రీస్తుని నమ్మాలి, ఆయన దేవుడు మృతుల నుండి లేపాడని విశ్వసించాలి. ఏమంటే ఈరోజు మనల్ని కూడా లేపుతాడు అనేటువంటి విశ్వాసం, నమ్మకం మనం కలిగి ఉండాలి. అప్పుడు రక్షణ అనేది దేవుడు మనకిస్తున్నాడు. అప్పుడు బాప్తిస్మం అనేటువంటి ప్రక్రియ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడండి? మనకి రక్షణను అనుగ్రహిస్తున్నాడు. ప్రేమంది ఎంపులారా, ఆలోచన చేశారా? ఆలోచన చేస్తారా? ప్రేమంది ఎంపులారా, అంటే కొర్నేలికి దగ్గరికి దూతను పంపించడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ భక్తి పరుడు నరకానికి వెళ్ళటానికి వెళ్ళలేదు, ఈ భక్తి పరుడు ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవానికి చేరుకోవాలి అని ఏమంటే దేవుడు కోరి అతన్ని రక్షించడానికే పేతురు గారిని దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఆలోచించేది ప్రేమంది ఎంపులారా, ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, దేవుని ఎదుట ఎట్లుండాలంటే కొర్నేలు నేర్పిస్తున్నాడు, భక్తితో ఉండాలని నేర్పిస్తున్నాడు, భయముతో ఉండాలని నేర్పిస్తున్నాడు, ఇంకా కొర్నేలు నేర్పిస్తున్నాడు ప్రార్థన చేసేవారికి ఉండాలని నేర్పిస్తున్నాడు, ధర్మకార్యాలు చేసేవారికి ఉండాలని నేర్పిస్తున్నాడు, నీతిపరుడిగా ఉండాలని నేర్పిస్తున్నాడు, ఏమంటే భయపడేటువంటి వారికి ఉండాలని నేర్పిస్తున్నాడు, సమాజంలో మంచి పేరును సంపాదించుకునేటువంటి వారిగా ఉండాలని నేర్పిస్తున్నాడు. అంతేకాకుండా మన రక్షణకు బాప్తిసం ఉండాలని ఎవరు నేర్పిస్తున్నారు తెలుసండి? భక్తిపడినటువంటి కొర్నేలు నేర్పిస్తున్నాడు. మనమందరం కూడా మనందరి రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించాలని నేర్పిస్తున్నాడు. మన పాపముల కోసం ఆ మ్రానుపై సిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన యొక్క సిలువలో కాచినటువంటి రక్తం ద్వారా పాపక్షమాపణ మనకు కలుగుతుందని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రేమంది ఏంపిల్లారా, రక్షణను డిలే చేస్తున్నారండి. ఏమంటే ఇంకా ఆలస్యం చేసేటువంటి వారు ఉన్నారు. దేని గురించి? బాప్తిసం గురించి ఆలస్యం చేస్తున్నారండి. రక్షింపబడటానికి ఇంకా ఆలస్యం చేస్తున్నారు. అది గురించి మనకి భక్తి ఉండొచ్చు, అన్నీ చేయొచ్చు, దేవునికి మంచివి ఏమండి ఏమివ్వచ్చు, కానుకలు ఇస్తూ ఉండొచ్చు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, దేవునికి పాటలు పాడుతుండొచ్చు. కానీ మనకు అవసరమైంది ఏంటంటే దానితో పాటు ఏం కావాలండి? బాప్తిసం కావాలి. ఈ భక్తి పడినటువంటి కొర్నేలికి కూడా ఏం అవసరమై ఉందంటే బాప్తిసం అవసరమై ఉంది. అందుగురించి అంత తొందరగా దేవుని దగ్గర నుంచి దూత వచ్చి ప్రకటన చేసి, వాక్య ప్రకటన చేసిన తర్వాత వెంటనే వారు బాప్తిసం పొందటం జరిగింది. ప్రేమంది ఎంపిల్లారా, కనుక దేవుని ఎదుట ఎట్లా ఉండాలి అనే విషయాన్ని కొర్నేలి మనకు నేర్పించాడు.